యావత్ భారతవనికిది తీరని లోటు అతని ప్రతి కర్మ దేశం కోసమే అతని నడత నడక అన్నింటా మనకు కనిపించేది దేశభక్తి మాత్రమే త్రివిధ దళాధిపతిగా ఆయన ఆదిగురువు ఇప్పుడు అతను లేరు భౌతికంగా లేరు అయితే అతని తనువైనా మనసైనా దేశం కోసం మాత్రమే కనుక ఆ దీశాలి ఆత్మశక్తి మన భారత భూమి చుట్టూ శాశ్వతంగా పహారా కాస్తుంది మనల్ని రక్షించేందుకు తపన పడుతూనే ఉంటుందనేది నా విశ్వాసం జనరల్ బిపిన్ రావత్ గారితో పాటుగా ఆయన సతీమణి ఇతర టీం సభ్యులు పదకొండు మంది సైతం అమరుడయ్యారు అనేది ఈ దేశానికి హ్యూజ్ హ్యూజ్ లాస్ సూలూరు నుంచి నీలగిరి జిల్లాలోని వెల్డింగ్టన్లో ఉన్న డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీకి వెళ్తుండగా మార్గం మధ్యలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది అయితే తీవ్ర గాయాలతో వెల్డింగ్టన్లోని మిలిటరీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కెప్టెన్ అరుణ్ సింగ్ మాత్రం ప్రస్తుతానికి ప్రాణాలతో ఉన్నారు ఈయన ఇప్పుడు జరిగింది ప్రమాదమా లేక కుట్ర అన్నది తెలుపగల బలమైన సాక్ష్యం కాగలరు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు మరొక హాస్పిటల్కు ఆయన్ను తీసుకువెళ్ళడం జరిగింది లెట్స్ హోప్ అరుణ్ సింగ్ గారు బ్రతకాలని ఇక ఈ ఘటనతో మనకు కొన్ని విషయాలు మాత్రం బలంగా నిర్ధారణ అయ్యాయి అది ఈ దేశంలో ఇంటి దొంగలు ఉన్నారు జాగ్రత్త అని అలాగే ఒక దేశానికి సిడిఎస్ ఆయన మరణాన్ని కూడా సెలబ్రేట్ చేసుకునే వారు ఉన్నారు అనే విషయం కూడా తెలిసింది ఆయన ఏం ద్రోహం చేశారా మీకు మీ ఉన్మాదం కాకపోతే అతను దేశ రక్షణ కోసం పనిచేస్తారు ఈ దేశంలో నువ్వు నీకున్న జాడ్యాలతో విడిగా ఉండి చూస్తున్నావేమో కానీ ఆయనకు ఈ దేశమంతా ఒక్కటే అతను శ్రమకూర్చింది నీకోసం కూడా కానీ నువ్వు అతని మరణాన్ని పండుగ చేసుకుంటున్నావు కొన్ని చోట్ల టపాకాయలు కూడా పేల్చారట దౌర్భాగ్యం కాదా ఇది అలాగే సోషల్ మీడియాలో బిపిన్ రావత్ గారి మరణ వార్తకు చెందిన పోస్టులకు ఐకాన్లు కూడా ఇస్తున్నారు చూడండి ఇలా ఎంతమంది ఉన్నారు వీళ్ళు ఉన్నది పాకిస్తానీలు అలాగే మన దేశంలో ఉంటూ మనమేదే విషం కక్కే పాషండులు కూడా జవాద్ ఖాన్ అనే వ్యక్తిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు ఇతగాడు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో బిపిన్ రావత్ గారి మరణం గురించి పిచ్చి కూతలు కూశాడు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక ఆర్మీలో కూడా కొందరు ఆఫీసర్ స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా ఇంతే దారుణంగా వ్యవహరించారు అని చెప్పడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది వీళ్ళు భారతదేశ ఆర్మీలో మంచి ఉద్యోగాల్లో చేశారు ఇప్పుడు తోటి సైనికుడు పోతే వీళ్ల స్పందన చూడండి వీరు ఉద్యోగం వెలగబెడుతున్నప్పుడు ఏం చేసేవారో అనుమానమే అధికారికంగా మరణ వార్త రాకముందే పనాంగ్ ఈ లెఫ్టినెంట్ జనరల్ మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషాలకే బిపిన్ రావత్ గారు మరణించినట్లుగా ట్వీట్ చేశాడు బెల్జిత్ సింగ్ అనే ఇంకో కల్నల్ గారు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకే బిపిన్ రావత్ మరణంపై పరోక్షంగా తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశాడు ఇలాంటి దుర్మార్గులు కనుక వేరే దేశపు డిఫెన్స్ ఫోర్సెస్లో ఉంటే ఈసరికి వాళ్లను దేశ ద్రోహ నేరం కింద లోపల వేసేసి ఉందురు కిమ్ జోంగ్వున్ లాంటి వాడై ఉంటే క్షిపణితో బాడీని పీసు పీసులు చేసేవాడు అది సంగతి అదలా ఉంచితే మన బిపిన్ రావత్ గారి గురించి కొన్ని విషయాలు మనం ఇప్పుడు వేసుకుందాం అన్ని రక్షణ బలగాలను ఒక్క తాటిపైకి తీసుకొచ్చి దేశ రక్షణను మరింత పటిష్టపరచడంలో బిపిన్ రావత్ గారు చేసిన సేవలు ఎనలేనివి ఇండియన్ ఆర్మీ ఇండియన్ నావీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన రక్షణ బలగాలను సమన్వయపరుస్తూ ఒక అధిపతిని నియమించాలని కేంద్రం రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ముప్పైన నిర్ణయం తీసుకుంది అలా భారత ప్రభుత్వం నియమించిన మొట్టమొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ గారు జనరల్ బిపిన్ రావత్ రెండు వేల పదహారు డిసెంబర్ పదిహేడున దేశానికి ఇరవై ఏడవ ఆర్మీ చీఫ్గా నియమితులయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది డిసెంబర్లో బిపిన్ రావత్ గారు తొలిసారిగా ఇండియన్ ఆర్మీలోకి ప్రవేశించారు పదకొండవ గోర్ఖా రైఫిల్స్ కు చెందిన ఐదవ బెటాలియన్ ద్వారా బిపిన్ రావత్ గారు ఇండియన్ ఆర్మీలోకి చేరారు బిపిన్ రావత్ తండ్రి కూడా ఇదే బెటాలియన్ ద్వారా ఇండియన్ ఆర్మీకి సేవలు అందించడం విశేషం ఇండియన్ ఆర్మీకి సేవలు అందిస్తూనే యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్స్ విభాగంలోనూ బిపిన్ రావత్ పనిచేశారు ఈశాన్య రాష్ట్రాల్లో మిలిటరీ కార్యకలాపాలు తగ్గించి శాంతిని స్థాపించడంలో బిపిన్ రావత్ గారు చేసినటువంటి కృషి చూపిన చొరవ అమోఘం దిమాపూర్లోని త్రీ కాప్స్ విభాగానికి నేతృత్వం వహిస్తూ చేపట్టినటువంటి మిషన్ సక్సెస్ అవడంతో ఈశాన్య రాష్ట్రాల్లో మిలిటెన్సీ తగుముఖం పట్టింది ఇండియన్ ఆర్మీ బలగాలు భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ దాటి పాక్ అక్రమిత కశ్మీర్లోకి చొచ్చుకెళ్లి చేసిన సర్జికల్ స్ట్రైక్స్ ప్రపంచంలోనే పతాక శీర్షికలోకెక్కాయి పాకిస్తాన్ పైనుంచి భారత్లోకి చొరబాట్లకు సహకరిస్తున్న ఐఎస్ఐని వారి బంకర్లను ధ్వంసం చేసి పాకిస్తాన్ని గట్టి దెబ్బ కొట్టడంలో భారత్ ఘన విజయం సాధించిన క్షణాలవి దాని వెనుక ఉన్నది బిపిన్ రావత్ గారే ఇంకా ఎన్నో గొప్ప విషయాలున్నాయి మనం మాట్లాడుకోవాలంటే కానీ ఈ దేశ ద్రోహులకు ఇవేమీ అక్కర్లేదు మన వీరుల మరణాలు వారికి సంబరాలు ఆటలు ఏనాటికైనా ఇటువంటి వారి ఆట కట్టించి తీరాలి భరతవర్ష కుటుంబమైన మనమంతా బిపిన్ రావత్ గారికి సంతాపం తెలియజేద్దాం ఆయన స్ఫూర్తితో ముందుకు సాగుదాం जय हिंद बिपिन रावत सर जय भारत अक्सर देखा गया है कि लोग भारतीय सेना को एक एम्प्लॉयमेंट का जरिया मानते हैं नौकरी हासिल करने का जरिया मैं आपको चेतावनी देना चाहूंगा कि ये गलत फहमी अपने दिमाग से दूर निकाल दी भारतीय सेना एक नौकरी का जरिया नहीं है अगर आपने भारतीय सेना में शामिल होना है तो आपको शारीरिक और मानसिक रूप से हर तरीके से आपको मजबूती दिखानी है आपका हौसला बुलंद होना चाहिए आपको कठिन से कठिन समस्याओं का सामना करने के लिए में ताकत होनी चाहिए जहां रास्ता नहीं निकल सकता वहां रास्ता ढूंढने की काबिलियत होनी चाहिए तभी आप सही भारतीय सेना के जवान कहलाए जाएंगे ये नौकरी का जरिया नहीं है क्योंकि अक्सर मेरे पास कई नौजवान आते हैं कि सर मुझे भारतीय सेना में नौकरी चाहिए मैं उन्हें यही बोलता हूं कि भारतीय सेना नौकरी का साधन नहीं है नौकरी लेनी है तो रेलवे में जाइए पीएनटी में जाइए और बहुत से जरिए हैं अपना ओन बिजनेस खोल लीजिए अगर भारतीय सेना में आना है तो कठिनाइयों का सामना करने के लिए आपको काबिल होना पड़ेगा आपको मानसिक और शारीरिक रूप से काबिल होना इन अ स्टैंड ऑफ सिचुएशन इन लद्दाख एंड बेस्ड ऑन दैट there is some development activity which has been ongoing in tibet autonomous region of china well every nation will continue to prepare for ensuring its security based on their strategic interests and i don't think there should be much concern in that because we on our side are also carrying out similar activity and i wish to assure you that we are fully prepared for any eventuality that we may be faced with <laughs>